ఎలా ఉన్నారందరు? హోపింగ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఇవాళ కృష్ణుడిని పూజించుకున్నారు అనుకుంటున్నాను. నేను కూడా ఇవాళ కృష్ణుడిని పూజించుకున్నాను, సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, కొన్ని డిఐవైస్ చేశాను. ఆల్రెడీ కృష్ణుడికి సంబంధించిన వస్త్రాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను మీతో ఆల్రెడీ వీడియో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇవాళ కృష్ణాష్టమి రోజు కొన్ని డిఐవైస్ అయితే చేశానండి కృష్ణుడికి అలంకరణ కోసం అని చెప్పి కొన్ని చేశానన్నమాట. కృష్ణుడి పాదాలు తయారు చేశాను, అలాగే వెన్నకుండలు తయారు చేశాను, అలాగే బ్యాక్గ్రౌండ్కి తమలపాకు డెకరేషన్ చాలా బాగుంటుందని అవి తయారు చేశాను. ఆల్రెడీ మామిడి ఆకులతోటి పువ్వు ఎలా తయారు చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కింద అనేది మీకు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం రోజు నేను షేర్ చేసుకున్నాను ఆ బ్లాగ్లో. ఇవాళ అయితే ఇవి షేర్ చేసుకుంటాను. అలాగే గోధుమ పిండితో జీలకర్ర పాయసం అని తయారు చేస్తారండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను కూడా నేర్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, తిన్నాను కూడా. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఇవాళ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే డెకరేషన్ చూసేయండి అండ్ నేను ఎలా పూర్తి చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే చిన్ని కృష్ణుడి పాదాలు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అని చెప్పి కార్డ్బోర్డ్ మీద పాదాలు అచ్చు గీసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దాన్ని షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను వాటిని షేప్ కట్ చేసుకుంటున్నాను. మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పాదం మీద గ్లూ పెట్టేసి నా దగ్గర రెడ్ వెల్వెట్ క్లాత్ ఉందండి, దాన్ని నేను స్టిక్ చేస్తున్నాను ఆ పాదం మొత్తం. ఆ తర్వాత ఆ రెడ్ వెల్వెట్ క్లాత్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాను. సో స్టిక్ అయిపోయిన తర్వాత క్లాత్ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది పాదం. ఇప్పుడైతే ఆ పాదంని కొంచెం నేను డెకరేట్ చేసుకుంటున్నాను. నా దగ్గర స్టోన్స్ లేస్ ఉందన్నమాట. సో దాని బార్డర్ చుట్టూ, పాదం బార్డర్ చుట్టూ గ్లూ పెట్టేసుకొని ఈ స్టోన్స్ లేస్ని స్టిక్ చేస్తున్నాను నేను. కొంచెం కష్టమైందండి, బట్ జాగ్రత్తగా చేసుకోవాలి లేస్ అనేది ఫింగర్స్ దగ్గర. సో ఇప్పుడు ఇక్కడైతే ఎక్స్ట్రా లేస్ని కట్ చేసేసుకుంటున్నాను. అది కట్ చేసుకున్నాక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది. సో ఆ లేస్ డ్రై అయిపోయాక ఇంకొంచెం అందంగా ఉండడానికి కుందన్స్ ఉన్నాయి నా దగ్గర, అవి అంటించుకుంటున్నాను నేను ఫింగర్స్ దగ్గర, ఎడ్జెస్లో అండ్ మిడిల్లో కూడా ఒక 3 పెట్టుకుంటున్నాను కుందన్స్. రెండు పాదాలు ఇలా చేసుకున్నాక మనకి కృష్ణుని పాదాలు అయితే రెడీ. ఇప్పుడైతే వెన్నకుండలు చేసుకుందాం. దానికోసం అని చెప్పి బ్రౌన్ కలర్ వేసుకున్నాను నా దగ్గర ఉన్న మట్టి కుండలకి. నెక్స్ట్ దానికి లేస్ వేస్తున్నాను పైన. ఆల్రెడీ వాటర్ కలర్స్ వేసి డ్రై అయిన తర్వాత లేస్ వేస్తున్నాను. లేస్ని ఇలా పిన్ కొట్టేసుకుంటున్నాను. ఆ లేస్కి 2 ఉన్నాయి, 2 కూడా అలా చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నా దగ్గర కొన్ని కుందన్స్ ఉన్నాయి కదా, ఆ మట్టి కుండలకి కుందన్స్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను నేను. అండ్ ఇలా నేను 2 కుండలకి చేసుకున్నాను, చాలా అందంగా ఉన్నాయి. చేసుకున్నాక నేను చూపిస్తాను ఎలా ఉన్నాయో తర్వాత మీకు. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అని చెప్పి ఒక కార్డ్బోర్డ్ మీద నేను లీఫ్ షేప్ గీసుకున్నాను, దాన్ని ఆ లీఫ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీనికి మనకి 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదండి, ఏ స్టేషనరీ షాప్లో అయినా దొరుకుతుంది, అది తీసుకొని స్టిక్ చేసుకోవాలి.
ఇదైతే తమలపాకుతో చేస్తున్నాను డెకరేషన్. నేను స్టిక్ చేసుకున్నాను చూసారా, అలా అక్కడక్కడ స్టిక్ చేసుకొని తమలపాకులు ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవాలన్నమాట, నీట్గా పెట్టుకోవాలి. ఒకటే సైజు ఉన్న తమలపాకులు ఉంటే చాలా బాగుంటుంది, బట్ నాకైతే అలా దొరకలేదు, సో అడ్జస్ట్ చేశానన్నమాట. సో చూడండి ఎలా పెట్టుకుంటున్నానో, సేమ్ అదే విధంగా చుట్టూరు పెట్టుకోవాలన్నమాట. ఆ లీఫ్ చుట్టూ బార్డర్ అంతా పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో ఇప్పుడు అలా చుట్టూరు స్టిక్ చేసుకున్నాక మిడిల్లో ఒక 2-in-1 టేప్ తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను అలా స్టిక్ చేసుకొని బారుగా. ఇప్పుడైతే ప్లాస్టర్ తీసేసుకొని దాని మీద తమలపాకులు పెట్టుకుంటున్నాను. ఒకటి తర్వాత ఒకటి నిదానంగా పెట్టుకోవాలి, అండ్ కార్డ్బోర్డ్ అనేది కనిపించకుండా మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్నాక సేమ్ పైన కూడా అలాగే ప్లాస్టర్ వేసేసుకొని కట్ చేసేసుకొని సేమ్ ఇలాగే తమలపాకులు పెట్టుకోవాలి. సో మొత్తం లీఫ్ని అయితే తమలపాకులతోటి కవర్ చేసేయాలన్నమాట, కార్డ్బోర్డ్ అసలు కనిపించకుండా. సో ఇప్పుడు చూసారా ఎలా పెట్టుకున్నానో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర చామంతి పూలు ఉన్నాయన్నమాట, దాని మీద స్వస్తిక్ వేసుకుంటున్నాను. సో అలా వేసుకొని 2-in-1 స్టిక్కర్తో స్టిక్ చేసేసుకోవచ్చు, లేదు అంటే పిన్స్తో కానీ పెట్టేసుకోవచ్చు అన్నమాట, సెక్యూర్గా ఉంటాయి. సో ఇలా చేసుకుంటే బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్ చాలా బాగుంటుంది. ఏ ఫెస్టివల్కైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది. తమలపాకులు అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు నాకైతే లీఫ్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి. ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను, బాగుంటుంది. ఇప్పుడు కృష్ణుడిని పెట్టుకోవడానికి పీఠంని రెడీ చేసుకుంటున్నాను. ఒక బాక్స్ మీద బ్లౌజ్ పీస్, గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్తో మొత్తం పిన్స్ కొట్టేసుకొని లేస్ వేసుకుంటున్నాను బార్డర్స్. సో సింపుల్గా నీట్గా మనకి పీఠం అయితే రెడీ అయిపోయింది కృష్ణయ్యకి. చూసారు కదా, కొన్ని సింపుల్ డిఐవైస్ అయితే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ తమలపాకులు డెకరేషన్, తమలపాకులు అనేది పూజ సామాగ్రిలో కామన్ అండి, సో ఈజీగా దొరుకుతాయి అన్నమాట. అండ్ పూలతో ఎలా అలంకరించుకున్నాను, అలాగే పాదాలు తయారు చేసుకున్నాను కృష్ణుడికి. అలాగే ఒక్కసారి తయారు చేసుకుంటే చాలండి, ప్రతి సంవత్సరం పూజకి అయితే ఇవి యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ అండ్ సింపుల్ తయారు చేసుకో. సో ఇవాళ చేసుకున్న సింపుల్ డిఐవైస్ అయితే అవి అన్నమాట. సో ఇప్పుడైతే గోధుమ పిండితో జీలకర్ర పాయసం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, అది నైవేద్యం పెట్టుకున్నాను అన్నమాట, అది ఎలా చేసుకున్నాను అనేది చూసేయండి. ఇవాళైతే ఈ కృష్ణాష్టమి రోజు మేము 51 వెరైటీస్ ఆఫ్ నైవేద్యం చేసామండి దేవుడి కోసం అని చెప్పి. అందులో ఒకటే గోధుమ పిండి జీలకర్రతో పాయసం, అది ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ రెసిపీ అనేది. ఇప్పుడైతే ప్రసాదం కోసం మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను నేను. ఈ గోధుమ పిండిలో మనం చపాతీ ముద్దని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. నేనైతే కొంచెమే చేసుకుంటున్నాను బికాజ్ 51 వెరైటీస్ ఉన్నాయి కదండి. సో ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట, సో దట్ మనకి ఇలా పొడుగ్గా వస్తాయి. సో అలా ఈ పిండిని అంతా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి ఎండలో పెట్టుకోవాలి, 2 డేస్లో డ్రై అయిపోతాయి. మీకు కావాలి అంటే ఒక 2 డేస్ ముందే వీటిని ఎండలో పెట్టుకోండి, చేసుకొని రెడీగా ఉంటే టైం అయితే సేవ్ అవుతుంది మనకి. ఎండలో పెట్టుకున్నాక ఇలా క్రంచీ క్రంచీగా అవుతాయి. మాకైతే వరంగల్లో ఇవి దొరుకుతాయి అండి. సో మీకు కనుక దొరకకపోతే నేను చెప్పినట్టు చేసుకొని గోధుమ పిండితో దాన్ని ఎండలో 2 డేస్ పెట్టుకోండి, ఇలా రెడీ అయిపోతాయి.
వాటిని గోధుమ పిండి జీలకర్ర అంటారనమాట. సో దీన్ని ఇప్పుడు నేను పాయసం చేస్తున్నాను. ఎలా చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో నెయ్యి వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్నాను అనమాట. ఇది హీట్ అయ్యాక జీలకర్ర ఏదైతే ఉందో మనం రెడీ చేసి పెట్టుకున్నది గోధుమ పిండిది, సో అవి వేసుకోవాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి రోస్ట్ అయిపోయాక ఇందులో మనం మిల్క్ పోసుకుందాము, పాయసంకు సరిపడేంత మిల్క్. ఇప్పుడైతే ఆ మిల్క్లో ఇవి బాయిల్ అయ్యాక షుగర్ వేసుకుంటున్నాను నేను. మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. సో కొంచెం మెత్తగా ఉడకాలి ఇది. సో షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులో నేను రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఘీలో, కాజు కిస్మిస్ రోస్ట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇందులో చాలా టేస్ట్ ఉంటాయి అవి. సో ఇలా రెడీ అయిపోయిన దాన్ని నైవేద్యం గిన్నెలోకి తీసుకున్నాను. సో ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా అలంకరించుకున్నాను అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ముందు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదండి పాదాలు, అవి పెట్టుకున్నాను. దానికి ముందు నేను వెండి పారాడే కృష్ణుణ్ణి ఒక పీఠంలో పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ డిఐవై చేసిన బాక్స్లో ఆల్రెడీ నేను డిఐవై డ్రెస్ చేశాను కదండి, అవి వేసి ఒక కృష్ణయ్యనైతే పెట్టుకున్నాను. చాలా అందంగా ఉందండి వేసాక. ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో చూడొచ్చు. సో అలా నా దగ్గర ఉన్న కృష్ణయ్య బొమ్మలతో నేను ఇలా అలంకరించుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఒక పెద్ద కృష్ణయ్య ఉన్నాడు, దానికి తులసి మాల వేసాము. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ ఎలా డెకరేట్ చేసుకున్నానంటే మామిడాకులతో తోరణం కట్టి చామంతి పూలు పెట్టాను. మామిడాకులతో ఫ్లవర్స్ చేసి చామంతి పూలు అక్కడక్కడ పెట్టాను అన్నమాట. అలాగే మనం తమలపాకులతో చేసుకున్న లీఫ్ని మిడిల్లో పెట్టాను నేను. సో చాలా అందంగా సింపుల్గా ఉంది. సో చూడండి వెన్న కుండల్ని ఎలా రెడీ చేశాను, చాలా బాగుంది. ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కాటన్తో ఇలా సెట్ చేసుకుంటే అచ్చంగా వెన్న కుండలు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. సో అలాగే కృష్ణుణ్ణి పెట్టుకున్నాను. అలాగే మనం డిఐవై చేసిన పింక్ కలర్ డ్రెస్లో కృష్ణయ్య చాలా బాగున్నాడు, అది పెట్టుకున్నాను. సో ఇలా సింపుల్గా నీట్గా అయితే రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఫెస్టివల్స్కి ఇలా బ్యాక్ డ్రాప్స్ అనేవి ట్రై చేయండి, సింపుల్గా బాగుంటాయి, ఈజీగా అవైలబుల్ ఉంటాయి. పూజా సామాగ్రియే కదండి తమలపాకులు అంటే, ఈజీగా దొరుకుతాయి మనకి. అలా అన్ని రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటున్నాను. మా మమ్మీ అయితే ఫస్టే పూజ చేసుకున్నారు, సో దీపారాధన చేసే ఉంది. నేనైతే నూనె వడ్డిస్తున్నాను. అలాగే కృష్ణయ్యకి పసుపు కుంకుమ అక్షింతలు పూలు అన్నీ పెట్టుకొని తులసి ఆకులతోటి అష్టోత్తరం చేసుకున్నాను, కృష్ణ అష్టోత్తరం. తులసి ఆకులతోటి కృష్ణయ్యకి అష్టోత్తరం చేస్తే చాలా మంచిదంటండి. అలా పూజ చేసేసుకున్నాక హారతి ఇచ్చి నైవేద్యం అయితే చూపించేసామన్నమాట. ఇందులో 51 వెరైటీస్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్తో కలిపి. మిగతావి అన్నీ మా మమ్మీ చేశారు, చాలా కష్టపడ్డారు, చాలా టైం కూడా పట్టింది ఇవన్నీ చేయడానికి. సో అలా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. సో కృష్ణుడికి బాగా ఇష్టంగా ఉంటాయి కదండి పాలు, పెరుగు, వెన్న, ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. అటుకులు అంటే కూడా కృష్ణుడికి చాలా ఇష్టము, సో అవి కూడా పెట్టుకున్నాము నైవేద్యం కింద. సో ఇవన్నీ అయితే ఇవాళ మేము చేసుకున్న నైవేద్యాలు.
సో ఫైనల్గా పూజ అయ్యాక మా కృష్ణయ్య అయితే ఇలా ఉన్నాడండి. చాలా టైం పట్టిందండి పూజ అయ్యేసరికి. సో నైవేద్యాలు అన్నీ ఉన్నాయి కదా, అవి చేసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టింది. చూసారు కదా గోధుమ పిండి జీలకర్రతో ఎలా ప్రిపేర్ చేసుకున్నాను పాయసం అని, అలాగే నేను ఎలా జరుపుకున్నాను కృష్ణాష్టమి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇవాంటి వీడియో అయితే అది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అండ్ ఒక థమ్స్ అప్ అయితే కంపల్సరీగా ఇచ్చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్.